తెలంగాణ వ్యాప్తంగా దొంగ ఓట్ల నమోదు భారీగా జరిగాయని కాంగ్రెస్ లీడర్ మాజీ మేయర్ సంజయ్ అన్నారు. దొంగ ఓట్లు నమోదు జరుగుతుందని సాక్షాత్తు అధికారులే నా దృష్టికి తీసుకొచ్చారన్నారు. నియోజకవర్గాలలో 15 నుంచి 20,000 దొంగ ఓట్లు నమోదయ్యాయన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఎన్నికల కమిషన్ దొంగ ఓట్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలంటున్న కాంగ్రెస్ లీడర్ మాజీ మేయర్ సంజయ్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ జిల్లాలో భారీగా దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం జరిగిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అర్బన్ అలాగే బోధన్ కాన్స్టిట్యున్సీలో భారీగా ఈ తతంగం జరిగిందని అంటున్నారు. ప్రస్తుతం అర్బన్లో కాంగ్రెస్ లీడర్ మాజీ మేయర్ సంజయ్ ఉన్నారు. అసలు ఎట్లా జరిగింది, దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుంది అనే విషయంపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గత కొన్ని రోజులుగా ఈ దొంగ ఓట్ల కార్యక్రమం జరిగిందని తెలుస్తుంది, మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం నిజామాబాద్లో జరుగుతుందని చెప్పి నా దృష్టికి వచ్చింది. రావటమే కాదు, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రతి డివిజన్లో సుమారు 500 ఓట్లు అటు ఇటుగా నమోదు ఆల్రెడీ చేయటం జరిగిపోయింది. ఇది నాకున్నటువంటి పక్కా ఇన్ఫర్మేషన్. దీన్ని మాకున్నటువంటి ఇన్ఛార్జీలలో ఒకరి దృష్టికి ఆల్రెడీ నేను తీసుకెళ్లటం జరిగింది. ఇప్పటి వరకు కొత్త ఓటర్లు నమోదు చేసుకున్న తర్వాత ఓటర్ లిస్టుని పబ్లిక్ డొమైన్లో పెట్టడం కానివ్వండి, ఆస్పిరెంట్స్ చేతికి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి కూడా ఏమొచ్చినట్టు నాకైతే ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. బహుశా ఇవ్వలేదనుకుంటాను. నాకు తెలిసినంత మటుకు ఈ ఓటర్ లిస్టు ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో చేయంగానే ఒక 2-3 రోజుల గ్యాప్తోని షెడ్యూల్ డిక్లేర్ చేస్తారు. అప్పుడు ఎవరైతే క్యాండిడేట్ నిల్చుంటాడో ఆ ఓటర్ లిస్టును తీసుకొని దాంట్లో ఉన్నటువంటి దొంగ ఓట్లను వెరిఫై చేసుకోవటానికి ఎంత పకడ్బందీగా చేసినా మినిమం 4 రోజులు టైం పడుతుంది. అర్బన్లో చాలా ఓట్లు నమోదయ్యాయి అంటున్నారు, ప్రత్యేకంగా మీరు అర్బన్ నుంచి కంట్రోల్ చేస్తూ అంటున్నారు కాబట్టి ఎట్లాంటి చర్య తీసుకోబోతున్నారు దీనిపైన? అధికారులకు నేను ఫోన్ చేసి చెప్పటం జరిగింది. ఏమండి, నా దృష్టికి ఇటువంటి విషయం వచ్చింది, మీరు దయచేసి దాని మీద దృష్టి సారించండి, తగినటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఎవరికైతే చెప్పానో వాళ్ళు ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళారో లీవ్లో వెళ్ళారని చెప్పి చెప్తా ఉన్నారు. అధికారులు లేరు, ఇప్పుడు ప్రస్తుతం ఏ అధికారులు ఉన్నారో తెలియదు. కానీ నేను చెప్తుంది ఏంటంటే, నిజామాబాద్ అర్బన్ ఒకటే కాదండి, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేవలము బోధన్లోనో నిజామాబాద్ అర్బన్లోనో గెలవాలని అనుకోదు. ఇక్కడ మటుకు కొంతమంది దొంగలు దొరకటం జరిగింది, అంత మాత్రాన వేరే కాన్స్టిట్యున్సీలో లేవని కాదు, ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి కార్యకర్త ప్రతి ఆస్పిరెంట్ ఈ కార్యక్రమము దానిపైన దృష్టి పెట్టి వీటిని ప్రక్షాళన చేయకపోతే కొన్ని 1,000 ఓట్లు బయట వాళ్ళు వచ్చి వేసిపోతే మనం ఎంత కష్టపడ్డా మనం చేసినటువంటి మనం పెట్టినటువంటి కష్టం కానివ్వండి శ్రమ కానివ్వండి మన పైన ఆశ పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలే కానివ్వండి ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. ఇంకొకటి ఏంటంటే, నేను మీకు దీని ద్వారా చెప్పదలుచుకుంది, ఓటర్ లిస్టు ఎప్పుడైతే బయటకు వస్తుందో దాన్ని తీసుకొని వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నేను పని చేయాలంటే కనీసం నాకు 4 రోజులు టైం పడుతుంది, అంతేకాకుండా ఖర్చు కూడా సుమారు 10 లక్షల దాకా అవుతుంది. ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని కూడా నియమించడం జరిగింది దీన్ని గుర్తించాలని, ఆ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది, మీకేమైనా సమాచారం ఉందా? నాకు తెలిసి క్రిస్టినా మేడం గారిని నిజామాబాద్కి ఇన్ఛార్జిగా వేసినట్టు తెలిసింది. తన అపాయింట్మెంట్ని స్వాగతిస్తా ఉన్నాను, ఎందుకంటే తను ఇక్కడ ఇదివరకు కలెక్టర్గా పనిచేశారు, చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు, ఎఫిషియంట్ ఆఫీసరు. తను ఇక్కడ కలెక్టర్గా పనిచేయటమే కాకుండా తన స్కూల్ బ్యాక్గ్రౌండ్ కూడా నిజామాబాద్లో ఉంది కాబట్టి నిజామాబాదు గురించి తనకు పూర్తి అవగాహన ఉంది. అటువంటి ఆఫీసరు మాకు ఇన్ఛార్జిగా రావటం సంతోషంగా ఉంది. ఆవిడ ఎఫిషియంట్గా
ఇటువంటి ఈ కార్యక్రమాన్ని దొంగ ఓట్లు నమోదు కార్యక్రమాన్ని ఎఫిషియెంట్ గా డీల్ చేసి నిజామాబాద్ ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది ఆ రకంగానే వారు నిజామాబాద్ ప్రజల్ని కాపాడతారని చెప్పి దొంగ ఓట్లు ఎన్నైతే నమోదైనాయో వాటన్నిటిని తీసివేస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను నిజామాబాద్ జిల్లాలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పేసి సంజయ్ అంటున్నారు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఈ ప్రక్రియను ఎక్కడైతే దొంగ ఓట్లు నమోదయ్యాయో వాటిని అన్నింటినీ తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంజయ్ చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రవీణ్తో శ్రీకాంత్ ఐ న్యూస్ నిజామాబాద్